బేబీజీ మీ నిజమైన సంపద. Powered by Krishna Pradeep, 21st Century IAS, India by partner of Havita. So we have another young trainer here. May I invite with your applause Mr. Krishna Rao to share his experience for next 5 minutes. 5 minutes. Good afternoon, everyone. సార్ ఈరోజు ఆదివారమైనా సార్ చాలామంది వచ్చి కూర్చున్నారని అందరూ చెప్తున్నారు. అది మన గురించి మనం వచ్చాము అనేది చాలామంది తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఏదైనా చెప్పాలి అనుకుంటే అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయండి అది చేయండి అని ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు. అది మనలో మనం అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనలో మనకు వస్తే తప్ప ఎవరు చెప్పినా ఎవరు ఏం చెప్పినా ఒక గంట రెండు గంటలు మూడు గంటల వరకు చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వరంగల్ ఇంపాక్ట్కి వస్తానని చెప్పేసి నేను టీటీడబ్ల్యూలో 3 రోజులు కూడా ఉంటాను, 11, 12, 13 కూడా హెల్ప్ చేస్తాను అని మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ రిజర్వేషన్ అయితే వెళ్ళేసరికి రిజర్వేషన్ లేదు, వెయిటింగ్ లిస్ట్. అప్పుడు ఏం చేశామంటే సరే వెయిటింగ్ లిస్ట్ అయినా కన్ఫర్మ్ ఏం కాదు కదా, ఏ రోజే అయితే ఆ రోజు బయలుదేరవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. 10వ తారీఖున బయలుదేరదాం అనుకుంటే మా అక్క పాపకు మ్యారేజ్, సరే అని ఒకరోజు కదా మ్యారేజ్ కదా అయిపోయాను. సెకండ్ డే మళ్ళీ ఇంపాక్ట్ బయలుదేరదామో అని చెప్పేసి నేను మరలా 2వ రోజు కూడా బయలుదేరడం జరిగింది. తీరా జరిగిన తర్వాత ఆ రోజు ఏమైందంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్ బిఫోర్ మా స్కూల్లో, అదే మా అబ్బాయిల స్కూల్లో సెలబ్రేషన్ సందర్భంగా మా అబ్బాయి ఏమన్నాడంటే, డాడీ మీరు వెళ్ళిపోతే నాకు కృష్ణుడి వేషం వేసేవాళ్ళు ఎవరు లేరు, ప్లీజ్ డాడీ, వాడు 5 ఇయర్స్ అబ్బాయి, డాడీ ప్లీజ్ అంటే సరే కదా ఆ సెలబ్రేషన్ అంటే అకేషన్ కదా, అటు 5 ఇయర్స్ అబ్బాయి అంత ఆప్యాయతగా అడిగాడు అని చెప్పేసి వాడికి బట్టలు పోయి కొనాలి కదా అని చెప్పేసి నైట్ కూడా బయలుదేరవలసిన ట్రైన్ నైట్ కూడా ఆగిపోయాను. అంటే నాలో వెళ్తానని కమిట్మెంట్ అయితే ఉంది కానీ కాన్ఫిడెన్స్ అంటే యాటిట్యూడ్ అంటే ఉండాలి అని మనలో మనం ఉండాలి అనే దానికి వెళ్ళాలి అని. అలాగే మనం కూడా ఏమైనా చదవాలి ఉద్యోగం చేయాలని మనలో మనం అనుకుంటే కాదు, దానికి తపన అనేది కూడా మనలో మనకి కలగాలి. అదే థర్డ్ డే కూడా మరలా వస్తే రిజర్వేషన్ లేకపోవడం వల్ల నేను నిలబడడానికి ట్రైన్లో కూడా చోటు లేదు, బ్యాగు బాత్రూమ్ దగ్గర పెట్టి నిన్న నైట్ అంతా నిలబడి మరి అంటే ఎలాగైనా ఈరోజైనా రావాలి, 2 డేస్ ఎలాగా ఆగిపోయాను, థర్డ్ డే ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అని మనసులో గట్టిగా, ఎందుకంటే రిజర్వేషన్ లేదు ఇబ్బంది పడుతుండ్రు తెర వెనక్కి వచ్చి అన్నారు కూడా ఇంటి దగ్గర నుంచి మా అమ్మగారు మా ఆవిడ కూడా ఫోన్ చేయడం అయితే జరిగింది. కానీ ఎలాగైనా వెళ్ళాలి అనే కాన్ఫిడెన్స్ పట్టుదల అనేది దానితో రావడం వల్ల బాత్రూమ్ దగ్గర నేను నిలబడి నైట్ అంతా గడిపి నిలబడి మరి వరంగల్ విశాఖపట్నం టు వరంగల్ 10 అవర్స్ నిలబడి రావడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఎవరు ఏ మోటివేటర్స్ ఏం చెప్పినా సరే ఇప్పుడు గంట ఉంటారు తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత అదన్నీ మనం మర్చిపోతాం. మనం మన ఫ్యామిలీ గురించి మనం ఏం చేయాలి, మన భారతదేశం గురించి మనం ఏం చేయాలి అనేది మన గురించి మనం మన ఫ్యామిలీ గురించి మన గురించి ఆలోచించేలాగా అనుకుంటే ప్రతి ఒక్కరు బయటికి ప్రతి ఒక్కరు ఎదుగుదల అనేది ఉంటుంది అనేది నేను సభాముఖంగా అనేది అందరి ముందు కూడా నేను చిన్నవాడిని అయినా సరే ఉన్నవాళ్ళు పెద్దలు ఉన్నారు వాళ్ళు చెప్పిన దాని గురించి కూడా నేను మీకు చెప్పదలసింది ఏంటంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉంటేనే తప్ప మనల్ని ఎవరు బాగు చేయడం అనేది కష్టమో. అలాగే రేపు వచ్చేది ఆగస్ట్ 15, మనం దేశాన్ని ప్రేమించడానికంటే ఐ లవ్ ఇండియా దానికి 100 మార్క్స్, అంటే ఏబిసిడ్లు మనం కంపేర్ చేసుకుంటే ఐకి 24 లెటర్స్, ఏ అంటే 1, బి అంటే 2, అలాగా ఏబిసిలు 26 ఉన్నాయి, ఐ లవ్ ఇండియా అనే దానికి 100% మార్క్స్ ఎందుకు వస్తుంది అంటే దేశాన్ని ప్రేమించేవాడు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు కుటుంబం సంరక్షణ అనేది చేసుకుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని కించపరచకుండా మనం చేసేది మనం మన దేశానికి ఏటిచ్చామో మన దేశం గురించి ఏం చేసాం, మనకి ఏమి ఇచ్చింది ఎవరు ఏం చేశారు అనేది కాకుండా మనం ఏం చేస్తున్నామో అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ఇంటరప్షన్ బికాస్ నా పేరు కృష్ణారావు, నా మొబైల్ నెంబర్ 9866-96849. థ్యాంక్ యూ. రిపీట్ ఫోన్ నెంబర్ 9866-96849. విశాఖపట్నం ఆల్రెడీ ముందే చెప్పాను, విశాఖపట్నం నుంచి విశాఖపట్నం టు వరంగల్ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంపాక్ట్, థ్యాంక్ యూ
Right. So can we invite our Bharat Mata Ki Bharat Mata Ki Bharat Yuva Shakti Ki